హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు చూసారా, ఇదిగో ముఖ్యంగా ఇవి అంజూరు పళ్ళు అండి. ఆకుల మధ్యలో ఉండిపోయి నేను చూసుకోలేదు, చక్కగా పండిపోయి ఎంత మంచి రంగు. ఇంకా పెట్టెలకు తినడం కోరుకోవడం మొదలుపెట్టినాయండి. ఇవి కోస్తున్నాను. ఈరోజు నేను గలిజేరు మొక్కను చూపిస్తున్నానండి. గలిజేరు ఆకుతోటి మనము కూర వండుకోవచ్చు. చాలా హెల్త్ వైజ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్న ఆ గలిజేరు మొక్క గురించి తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళ కొరకు నేను చూపిస్తున్నాను. ఈ గలిజేరు మొక్క కొరకు ప్రత్యేకంగా సీడ్స్ అంటూ ఏమీ నేను వేయలేదండి. సీడ్స్ ఎక్కడ దొరుకుతాయని కూడా నాకు తెలియదు. ఇది గడ్డిలో మామూలుగా మనం వేసేటటువంటి ఆవు పేడ అంటే ఏదైనా సరే మాగిన పశువుల ఎరువులోంచి వచ్చిన విత్తనాల ద్వారా వచ్చిన మొక్క అండి. ఇది వచ్చేసరి ఇది గలిజేరు మొక్క. ఈ మొక్కనండి పునర్నివ అని కూడా అంటారండి. అది ఇప్పుడు నేను ఈ పక్కన ఇలా వాలిపోయి కిందకు చూసారా, అది అనమాట గలిజేరు మొక్క. గలిజేరు మొక్క కానీ పునర్నివ కానీ అదిగోండి, అది నేను మొదలుపెట్టి లాగేస్తున్నాను అనమాట. లాగేసేసి అది క్లీన్ చేసేసుకుని, దీని రూట్స్ కూడా చాలా యూస్ఫుల్ మెడిసిన్ వైజ్ అండి. కాబట్టి మనం అది ఎలా వాడాలనేది రూట్స్ గురించి నాకు తెలియదు. కానీ ఈ ఆకుని శుభ్రంగా మనం తెంచేసుకుని పప్పులో వేసుకుండుకోవచ్చండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకు ఇది. చాలా మంచిది. దేవుడు మనకి ఎంత మంచి ఆకులు ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎంత మంచివి ఇచ్చాడో అనుకుంటాను నేను ఇలా కోసినప్పుడు. ఇక్కడ ఒక అంజూరు పండు ఉందండి. ఇప్పుడు ఈ గలిజేరు మొక్క గురించి విత్తనాలు ఏమీ నా దగ్గర లేవు. నేను ఏది విత్తనాలు వేసి పెంచింది కూడా కాదండి. మనం మాగిన పశువుల ఎరువు వాడుతుంటాం కదా, ఆ యొక్క ఆ పేడలో నుంచి లేదా మన మాగిన పశువుల ఎరువు కానీ బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చిన అంటే మనం ఇప్పుడు నర్సరీ నుంచి ఏదైనా మట్టి తీసుకొస్తాం కదా, ఆ వాటిలో ఉన్నటువంటి విత్తనాల ద్వారా కావాలి. నాకు చాలా మట్టికి ఎప్పుడు కుండీల్లోనే వస్తూ ఉంటుంది, నేను కోసుకుని వండుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు మాత్రం నేను మీకు నేను ఆకు తీసేస్తూ మీకు కూడా చెప్తామని నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ముందు ఇక్కడ నేను వంకాయలు కోస్తున్నానండి. ఒక 5-6 వంకాయలు ఉన్నాయి. ఇంకా నేను ఎక్కువ గార్డెన్లో నిలబడలేకపోతున్నాను, అందుకని పెద్దగా వీడియో కూడా నేను తీయలేక మీకు నేను జస్ట్ గలిజేరు మొక్కని కుండీల్లోంచి తెంపుకుని పట్టుకెళ్దామని వస్తూ అరే మీకు కూడా చూపిస్తే, ఎక్కడైనా ఆకు దొరికితే మీరు వండుకుంటారు కదా, అట్లీస్ట్ మనం దాన్ని నెలకు ఒకసారి 2-3 సార్లు అయినా తినడం మంచిదండి. మరీ రెగ్యులర్గా తినడం మంచిదో కాదో నాకు అంత ఐడియా లేదు. కానీ తోటకూర అయితే రోజు తినచ్చు, మరి మెంతికూర రోజు తినచ్చు, కొంచెం ఆకుకూర ఏదైనా మంచిది. కానీ గలిజేరు అనేది కూడా ఒక లిమిట్లో తినడం అనేది చాలా మంచిది. అనేక రకాల రోగాలకి అది చాలా క్యూర్ చేసే గుణం ఉన్న గలిజేరు ఆకండి అది. అందుకని అందులోనే 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు అని ఉంటుంది. తెల్ల గలిజేరు ఇంకా మంచిదని చెప్పంటారు. నా దగ్గర ఉన్నది ఇప్పుడు నా కుండీలో దొరికింది ఎర్ర గలిజేరు అండి. అది కూడా నేను పప్పులు వేసి వండుతుంటాను. ఒక్కొక్కసారి ఎర్ర గలిజేరు దొరుకుతుంటుంది నా కుండీల్లో, ఒక్కొక్కసారి తెల్ల గలిజేరు దొరుకుతూ ఉంటుంది. మనకు తెలియనివి ఎంతో ఔషధ గుణాలు ఉన్నటువంటి లీఫీ వెజిటబుల్స్ ఎన్నో ఉన్నాయి. మన గార్డెన్లోనే మనకి దొరుకుతూ ఉంటాయండి. వాటి యొక్క విలువలు తెలిస్తే మాత్రం మనం విడిచిపెట్టాము. తెలియక దాన్ని ఏదో మనం కలుపు మొక్క అనుకుని పీక పారేస్తాము. నాకు ఈ గలిజేరు మొక్క గురించి తెలియని రోజుల్లో నేను అలాగే కలుపు మొక్క అనుకుని తీసేస్తుందాన్ని. కానీ ఇది చాలా మంచిదండి. ఇంకొకటి తెలగపిండాకు అని ఉంటుందండి, అది కూడా చాలా మంచిది. తెలగపిండాకు కిడ్నీ స్టోన్స్కి మంచిది అంటారు. తెలగపిండాకు గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఈ గలిజేరు ఆకు గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా అన్న ఉద్దేశంతో నేను తీసుకుంటూ నేను ఆ కుండీలోంచి తెంపుతూ ఒక చిన్న వీడియో తీసి మీకు పెడుతున్నానండి. మీరు కూడా మీకు ఎక్కడైనా ఏ కుండీలను వస్తే ట్రై చేయండి. లేదా మీకు కావాలనుకుంటే ఇది ఎక్కడ దొరుకుతుందంటే, సర్వసాధారణంగా మనము పార్కింగ్ అది అంటే ఇప్పుడు వాకింగ్ అది వెళ్తుంటాము ఆ పార్కుల్లో కింద నేల మీద, దానికి అదే మొలిచి అలాగ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఖాళీ ఇంటి స్థలాలు ఉంటాయి అక్కడ, కానీ వర్షాలు పడినప్పుడు అలా ఉట్టిన నేల మీద అలా పాకుతూ ఉంటుందండి. కాబట్టి మీకు ఒకసారి ఆకుని మీరు ఈ లీఫ్ని దగ్గర నుంచి మీరు చూస్తే అది గలిజేరు ఆకు అని మీకు తెలుస్తుంది. పునర్నివా అని దీన్ని ఇంకొక పేరు కూడా ఉంది. ఆ విధంగా మీరు ఆ ఆకుని మీరు గుర్తించుకుని మీరు తెచ్చుకుని వండుకుంటూ ఉండొచ్చు. దీన్ని సీడ్స్ కూడా ఉంటుంటాయి, ఆ సీడ్స్ కూడా మనము తెంపేసి ఏదైనా మట్టిలో వేసేసినా కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇది రెగ్యులర్గా వాడేది కాదు కాబట్టి నేను అంత శ్రద్ధ చేయట్లేదు సీడ్స్ కలెక్ట్ చేసి వేయటం. అదిని
నాకు ఏదో ఒక కుండీల్లో ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అందువల్ల ఇంకా నేను సర్వసాధారణంగా ఆకుకూరల కోసం స్పెషల్గా నేను సీడ్స్ వేయడం అనేది ఉండట్లేదు. తోటకూర మట్టికి తోటకూర, పెరుగు తోటకూర అని, మొక్క తోటకూర అని దానికి అయ్యే వచ్చేస్తూ ఉంటాయి. అవి నేను అలా వాడుకుంటూ ఉంటాను. తర్వాత తెలగపిండాకు వస్తుంటుంది. తర్వాత నాకు ఇంకా కొన్ని కొన్ని ఆకుకూరలు వాటికి అవే వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి నేను ఎక్కువ సీడ్స్ ఏమీ వేయట్లేదు. మాకు పెద్ద ఎక్కువ అవసరం ఉండదండి. వెజిటేబుల్స్ తింటుంటాం కదా. ఇదిగో చూసారు, ఇదిగో గలిజేరాకు. ఇదిగో దగ్గర నుంచి మీకు చూపిస్తాను, చూడండి ఎలాగా. చూసారా, ఇలా ఈ ఆకులు తెంపుకోవడమే కాకుండా అండి, ఆ లేత కాడలను కూడా మనం తెంపేసుకుని మనం కూరలో వేసుకోవచ్చు. వీటి రూట్స్ కూడా మెడిసిన్ వైజ్ చాలా చక్కగా వాడతారండి, ఎండబెట్టుకుని. ఇది గలిజేరాకు, చాలా మంచిది. ఇది టెర్రస్ గార్డెను పెంచుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, గలిజేరు మొక్క అంటే పునర్నివా, ఏ రకంగా మీరు వండుకున్నది వండుకుని తినచ్చు, చక్కగా బాగుంటుంది. ఆకు దుంచేసుకుని శుభ్రం కడిగేసుకుని కట్ చేసుకుని పప్పులో పప్పు తోటకూర ఉండేది నేను వండేస్తానండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు. ఇలాగ మనకు గలిజేరాకుని, ఇలా ప్రతి ఆకుకూర, వెజిటేబుల్స్, కాయగూరలు అన్నింటినీ మీరు మా కొరకు ఇచ్చినటువంటి ఫ్రూట్స్, ఆహార ధాన్యాలు అన్నింటిని బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా మాకు ఇచ్చిన టెర్రస్ గార్డెన్ కొరకు వందనాలు. మా ప్రియులైన వారందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టండి. పరలోక రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మాకు మంచి రాజ్యాన్ని రాజును దయచేయమని నజరేడని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.